తలమండి వైఖరి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరి గ్యాస్ ధరలు పెంచాలి గ్యాస్ ధరలు పెంచాలి గ్యాస్ ధరలు పెంచాలి కరెంట్ ఛార్జీలు పెంచాలి కరెంట్ ఛార్జీలు పెంచాలి సిపిఐ మా గ్యాస్ ధరలు పెంచాలి మా ఇంటి గ్యాస్ ధరలు పెంచాలి మా కరెంట్ బిల్ ఇంటి ధరలు పెంచాలి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం కదిలికోడలో జరుగుతూ ఉంది. మనందరికీ కూడా తెలుసు, ఈరోజు రైతాంగం కానీ వ్యవసాయ కార్మికులు కానీ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనలేనటువంటి పరిస్థితి. ఈరోజు టమాటాలు 150 రూపాయలు, పచ్చిమిరపకాయలు 180 రూపాయలు, అంటే ఇన్ని ఏమి కొనాలో ఏమి తినే పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితి మనకు దాపించింది. అందుకోసమని ఈరోజు గ్యాస్ ధరలు చూసినా లేదంటే ఒకవేళ రైతు పంటలు పండించినప్పటికీ కూడా దానికి గిట్టుబాటు ధర లేవు, అనేక రకాలుగా వీళ్ళు అప్పులు కుబ్బులో కూరిపోయారు. అందుకోసమనే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి స్వామినాథన కమిటీ ఏమైతే సిఫార్సు చేసిందో ఆ సిఫార్సులు అమలు చేయాలని చెప్పేసి మనం కోరుతున్నాం. దానికోసమని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా కదిరిలో కూడా ఆ రకమైనటువంటి ఆందోళన కార్యక్రమం కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం చేస్తున్నాయి. దానికి వ్యవసాయ కార్మిక సంఘం కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దాని అనుబంధ సంస్థ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అందులో భాగంగా ప్రధానంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యల పైన ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తుందో అదే రకంగా మన రాష్ట్రంలో కూడా ప్రతి రైతుకు కూడా ఎకరాకు 10,000, 2 ఎకరాలు 20,000 రూపాయలు పెట్టుబడి చెప్పేసి డిమాండ్ చేస్తాను. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో రైతులను ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తుందో అదే రకంగా మన ఆంధ్రాలో కూడా చేయాలని తెలియజేస్తున్నాం. అదే రకంగా మన రాష్ట్ర మన దేశంలో ఉపాధి హామీ పథకానికి కూడా మన రాష్ట్రంలో కూడా రైతులకు పేరు చేకూర్చే విధంగా వ్యవసాయ రంగానికి కూడా ఉపాధి హామీ పథకానికి కూడా అనుసంధానం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదే రకంగా రైతు పండించే పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి రైతుకు కూడా పెట్టుబడి కల్పించి విత్తనాలకైతేనే ఎరువులకైతే మందులకైతేనే కూడా 90% సబ్సిడీతో ఇవ్వాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం. ప్రధాన కార్యదర్శి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల పంటలకు వాతావరణ బీమా వర్తింపచేయకుండా కేవలం కొన్ని పంటలకు మాత్రమే వాతావరణ బీమాను వర్తింపజేసి రైతులు అందరిని కూడా నట్టేట ముంచడానికి వారి అప్పులు ఊపులు కూరుకుపోవడానికి ప్రధానమైన కారణమైనది. అందుకోసమనే ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రైతు పండించే ప్రతి పంటకు కూడా వాతావరణ బీమాను వర్తింపజేసే విధంగా చర్యలు చేపట్టాలా, ఆ విధంగా విధానాలు ఏర్పాటు చేయాలని చెప్పి రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 10,000 రూపాయల సాగు సాయం అందిస్తున్నది. అదే తరహాలోనే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు 10,000 రూపాయల సాగు సాయం చేసి రైతుల అప్పులు ఊపులు కూరుకుపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది. అందుకోసమనే భవిష్యత్తులో వారి యొక్క అజెండాలు పూర్తిగా రైతు సమస్యలపైన అజెండా మేనిఫెస్టోలు ఉండాలా. ఆ మేనిఫెస్టోలో 50 సంవత్సరాలు పూర్తయిన ప్రతి రైతు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలా, అదేవిధంగానే పెన్షన్ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలా, గిట్టుబాటు కల్పించే విధంగా విధానాలు రూపొందించాలా. అదేవిధంగానే ఈరోజు కేరళ ప్రభుత్వం రుణమాఫీ చట్టాన్ని తీసుకుని వచ్చింది. ఆ విధంగా కేరళ ప్రభుత్వ తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణ విముక్తి చట్టాన్ని తీసుకుని రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రైతులు అనేక రకాల కష్టాలు నష్టాలకు ఓర్చుకొని పంటలు పండించి దేశ ప్రజలందరూ కూడా ఆహార పదార్థాలను అందిస్తుంటే ఆ యొక్క రైతులు కనీసం వారికి మద్దతు ధర ఉన్నదా లేదా అని కూడా ఆలోచించే పరిస్థితులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ముఖ్యంగా ఈరోజు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి పని లేకోకున్నట్లు చేస్తాను గతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటి సూచిస్తున్నాం, నువ్వు పని చేయడం కాదు పని ఇంకా కల్పిస్తున్నావు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతుంది. గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ ధరలు కానీ, అలాగే కార్మికులు రావాల్సిన వేతనాలు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు నువ్వు నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఇదేనా నీ ప్రభుత్వం?
ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఈ రాష్ట్రాన్ని మారుస్తానని చెప్పేసి గతంలో కల్లిబొల్లి మాటలు చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది. ప్రత్యేక హోదా పక్కన పెట్టేశావు, రాజధాని పక్కన పెట్టేశావు, స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టేశావు, ప్రతి ఒక్కటి పక్కన పెడుతూ అలాగే రైతులకు ఇవ్వాల్సిన బీమా గాలి పక్కన పెట్టేశావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రాబోయే కాలంలో దగ్గరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలంతా గమనిస్తున్నారు. గ్యాస్ ధరలు, కరెంటు ధరలు, పెట్రోల్ ధరలు, రైతులకు రావాల్సిన రాయితులు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, నీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డివిజన్ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో నువ్వు మారి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పెట్రోల్ ధరలు కానీ, అలాగే గ్యాస్ ధరలు కానీ ప్రతి ఒక్కటి తగ్గించకపోతే భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రోడ్డు మీదకి వస్తుంది, జనాలతో చర్చిస్తుంది, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపు నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది రైతుల ప్రభుత్వము, రైతులకు అనుసంధానంగా రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని చెప్పి సభలు పెట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ ఒకవైపు రైతులకి తీవ్ర అన్యాయం చేస్తా అన్నాడు. తీవ్ర అన్యాయం చేస్తూ ఒకవైపు వాతావరణ బీమాని అన్ని పంటలకు అందించుకోకుండా ఓన్లీ కంది, పత్తి ఇలాంటి రైతులకు రైతు పంటలు పెట్టినటువంటి రైతులకు మాత్రమే వాతావరణ బీమా ప్రకటించి పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వేరుసంగ వరి పంటలు పండుతాయి. అలాంటి పంటలకు ఈరోజు పండించుకో వాతావరణ మేము ప్రకటించుకోకుండా ఓన్లీ బటన్ నొక్కినాము డబ్బులు పడతాయి చూసుకోండి అని చెప్పి దాదాపుగా 4 రోజుల క్రితం బటన్ నొక్కితే ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతుకి డబ్బులు పడిన పాపనబోలేదు. అదేవిధంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్తా ఉందో ఆయన సిఫార్సులు ప్రకటించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా అన్యాయం చేస్తా ఉన్నారు. అధికారంలోకి రాకముందు నేను రైతుల పక్షాన ఉంటాను, ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ వైపున అడుగులు వేయకుండా రైతులు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది. రైతు సంఘంగా భారత కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కేరళ తరహాలో రైతు విముక్తి చట్టం ప్రవేశపెట్టారో ఆ తరహాలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క రైతు చట్ట గిట్టుబాటు ధర ప్రకటించేలా చట్టం చేయాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 90% సబ్సిడీతో రైతులకు ఎరువులు కానీ, అదేవిధంగా పనిముట్లు కానీ రైతులకి ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 275,000 రుణాన్ని బ్యాంకుల నుంచి పొందిన జరిగింది. ఆ యొక్క తరాలోనే 2 లక్షల రూపాయలు రుణమాఫీని ఈరోజు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులకు నేను చేస్తానన్నా గొప్పలు చెప్తానని చెప్పి ఎక్కడ చూసినా మన రాయలసీమలో కూడా కళ్యాణ దుర్గంలో మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున